తేకతాటిగా కురుస్తున్న వర్షం గోదావరి జిల్లాలను అతలాకుతలం చేస్తుండటంతో రాకపోకలు వాహన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. మనకి కొండవాగుల ఉధృత అయితే ఇక తగ్గలేదుగా పెరుగుతూనే ఉంది. మరోవైపు వర్షాలు కూడా ఏకధాటిగా కురియటం, మరో 24 గంటల పాటు కురిసే అవకాశం ఉండటంతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. గోదావరిలో కూడా ఎగువ ప్రాంతంలో క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం భారీగా పడటంతో దిగువ కూడా భారీగా వరద నీరు వస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే 5 లక్షల క్యూసెక్ నీరు సముద్రంలో విడుదల చేస్తున్నారు ధవళేశ్వరం వాటర్ మేనేజ్ నుంచి. ఈ ప్రభావం మరింత పెరిగి 9 లక్షల క్యూసెక్ నీరు వరకు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఖచ్చితంగా 9 లక్షల క్యూసెక్ నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువ విడుదలైతే ముఖ్యంగా కోనసీమలో లంక ప్రాంతాల్లో దాని ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లంకలన్నీ దాదాపు మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పి గన్నవరంలో ఇప్పటికే కనకాలం కాజు కొట్టుకుపోయింది. అదేవిధంగా ఇంకాస్త నీరు వరద నీరు పెరిగితే ఎదురుబిడియం కాజులో కూడా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పడవలు మరపడవలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సంతృప్తంగా ఉన్నామని చెప్తున్నారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అల్లూరు సీతారామరావు జిల్లాలో అయితే ఇవాళ కూడా విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రహదారులు కుట్టుకుపోయే ఆ ప్రాంతాల్లో రహదారులు పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే కొండవారు రోడ్డు మీద ప్రయాణించడం, అదేవిధంగా వంతెల మీద నుంచి కూడా ప్రయాణించడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతానికైతే అన్ని ప్రాంతాల్లో కూడా సహాయం చర్యలు అందించడానికి మాత్రం అధికారులు సన్నద్ధం చేశారు. అల్లూరు సీతారామరావు జిల్లా నుంచి హరీష్ సాక్షి న్యూస్.